నిన్న కోరుట్ల పట్టణంలో ఒక వ్యక్తి కరోనాతో మరణించడం జరిగింది. మరణించిన వ్యక్తికి వారి కుటుంబ సభ్యులు గాని కోరుట్ల పట్టణంలో ఎవరు కూడా ఆయన అంత్యక్రియలు చేయడానికి ముందరికి రాలేరు. కానీ కోరుట్ల పట్టణంలో బిలాల్పురకు సంబంధించినటువంటి మునీరు మరియు రబ్బు టీమ్ గార్లు ముందటికి వచ్చి కరోనా వ్యాధితో మృతి చెందినటువంటి వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడం చాలా చాలా అభినందనీయం. ఆ బిల్లల్పుర మునీర్ అండ్ రబ్బు టీమ్ గార్లకు మా తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. వారు కరోనా అనగానే పదడుగుల దూరంలో ఉంటున్నటువంటి ప్రస్తుత సమాజంలో వారు ప్రాణాలకు తెగించి ఆ కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు చేయడం అనేది చాలా అభినందనీయం. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మునుముందు దేవుడు కూడా వారికి అన్ని విధాల అన్ని రకాల మంచి చేస్తాడని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రస్తుత భారతదేశంలో మన కుల మతాలకు అతీతంగా వారు ముస్లింలు అయినప్పటికీ హిందూ వ్యక్తికి అంత్యక్రియలు చేయడం అది హిందూ సంప్రదాయం ప్రకారం చేయడం అనేది చాలా చాలా అభినందనీయం. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఎటువంటి కార్యక్రమాలు చేసినా వారికి ఎల్లవేళలా మా తరపున మేము అందుబాటులో ఉంటామని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. బిస్మిల్లాహి రహ్మాని రహీం. కల్కా జో వాక్యా హువా ఉస్మే జో మునీర్ టీమ్ కి జో కామ్ కరే జో కరోనా ఆనే సే इंतकाल हुआ उनको ये मुनीर टीम जो जाके लेक जाकर वहाँ पर जो जो जैसा जो मज़हब का है वो अंदाज में काम करे तहे दिल से उनको शुक्रिया अदा करता हूँ. और ये भी जो और भी जो कामें हैं इंशाल्लाह ऐसा ही करते रहे तो हम उनके साथ पूरी तरीके से साथ देने के लिए तैयार हैं. हम जितने भी चार पाँच छः जो काउंटर है यानी तो पूरी TRS पार्टी की जो हमारी तरफ से जो भी मदद होंगी इंशाल्लाह हम आगे आके काम करने के लिए तैयार है. हम तहे दिल से शुक्रिया अदा करते हैं. ये बीमारी बोलते अब हमारे भाई ने बताया 40 कदम नहीं होता उन होने के बाद घर खाली करके चले जाते हैं. ये गलत बात है. जिसको बीमारी है उसको साथ देना, उसको हिम्मत देना, उसको बोलना भाई तेरे को कुछ नहीं होएगा. आधी बीमारी उसके लिए दूर होती. अगर उसको ऐसे ही बोलेंगे उसका खानदान पूरा खत्म हो जाता. ऐसा मत कीजिए. कोरोटले के अंदर ऐसी बवा मत फैलाइए. ऐसा मत करिए. अच्छा काम करने जिसको जो वक्त रहेगा अल्लाह मियाँ जब जिसको लेके जाना है उसको तो लेके जाएगा. और रहने वालों को ऐसा तकलीफ देना अच्छी बात नहीं होती. जो मुझे मौका दिया उसका शुक्रिया अदा करता हूँ. तहे दिल से शुक्रिया अदा करता हूँ. बहुत बहुत शुक्रिया अदा कर रहा हूँ.